ప్రైజ్ లార్డ్ హల్లెలూయా వర్డ్ ఆఫ్ గాడ్ ఫెలోషిప్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మరి మనం గమనించుకున్నట్లయితే క్రిస్టియన్ తెలుగు వాల్ పేపర్స్ లేదా క్రిస్టియన్ తెలుగు కోడ్స్ ఎలా తయారు చేయాలన్నది ఈరోజు మనం చూద్దాము. చాలామంది కూడా ప్రతిరోజు వాట్సాప్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, లేకపోతే వాట్సాప్ స్టేటస్లోనే కానివ్వండి, ఇన్స్టాగ్రామ్లోనే కానివ్వండి, ట్విట్టర్లోనే కానివ్వండి, మనము మన పేరు మీద ఒక వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయాలని మనం అనుకుంటూ ఉంటాము. అయితే వాక్యాన్ని మామూలుగా ఇట్లా కాపీ చేసి అక్కడ వాట్సాప్లో పేస్ట్ చేసి అట్లా పంపించడం వల్ల అంతా చూడడానికి బాగోదు. అయితే మనం కొద్దిగా ఒక 5 నిమిషాల పాటు సమయాన్ని వెచ్చించి ఈ యొక్క కోట్స్ అనేది తయారు చేసుకోవడం ద్వారా మీ పేరు మీద లేదా మీ యొక్క మినిస్ట్రీ పేరు మీద లేదా మీ పేరు మీదే మీరు ఆ రీతిగా ఆ యొక్క వాల్పేపర్ని కానివ్వండి, కోట్స్ కానివ్వండి పంపించవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనము చూద్దాము. చూడండి, ముందుగా మీరు ప్లేస్టోర్లోనికి వెళ్ళి అక్కడ కోట్స్ క్రియేటర్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఇక్కడ 3rd one ఉంది చూసారా, ఇది ఈ 3rd one మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దీనిని ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఈ రీతిగా వస్తుంది మీకు ఇంటర్ఫేస్. ఫస్ట్ వచ్చిన తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఏ బ్యాక్గ్రౌండ్ కావాలి అని. ఇక్కడ చూడండి రకరకాల బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి కింద, రోడ్ అని, మార్స్ అని, రకరకాలుగా ఫాగ్ టైప్. ఇట్లా మనం ఒక బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఫాగ్ అనే ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు వాక్యాన్ని మనం తెచ్చుకోవాలి తెలుగు టెక్స్ట్లోకి. అది ఎట్లా అంటే మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు. మీరు, నేను ప్రస్తుతానికి యాప్ని క్లోజ్ చేస్తున్నాను, మీరు మీ యొక్క ఫోన్లో ఈ తెలుగు బైబిల్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో నుంచి వాక్యాన్ని కాపీ చేసుకోవచ్చు. ఈ తెలుగు బైబిల్ను కూడా మనము ఇక్కడ ప్లేస్టోర్లోకి వెళ్ళి తెలుగు బైబిల్ అని సెర్చ్ చేస్తే మీరు తెలుగు బైబిల్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ 3rd one వచ్చింది చూడండి. 3rd one ఇక్కడ వైట్ కలర్లో ఉండి మధ్యలో రెడ్ కలర్ సిలువ ఉంది కదా, ఈ బైబిల్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఈ బైబిల్లో మీకు వాక్యం అనేది టెక్స్ట్ని కాపీ చేసుకోవడానికి కుదురుతుంది. ఈ బైబిల్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత నేను ఇప్పుడు సామెతల గ్రంథం 2:6 నేను కాపీ చేసుకుంటున్నా. ఇట్లా జస్ట్ ఇట్లా మీరు ఇట్లా టచ్ చేస్తే ఇట్లా వస్తుంది, సెలెక్టెడ్ 6 సెలెక్టెడ్ అని వచ్చింది కదా పైన. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఇక్కడ రైట్ సైడ్ మనకి పైన 3 చుక్కలు కనబడుతున్నాయి కదా, ఈ 3 చుక్కల మీరు ఇట్లా టచ్ చేస్తే ఇట్లా ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. అందులో 2nd one చూడండి, కాపీ అని ఉంది కదా, అది కాపీ చేసుకోండి. మీరు ఒక వచనాన్ని కాపీ చేసుకున్నాం. ఇప్పుడు క్లోజ్ చేసేసి ఆ యాప్లోనికి వెళ్ళిపోండి. మీరు ఆ యాప్లోనికి వెళ్ళిపోయిన తర్వాత కోడ్స్ క్రియేటర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ డబుల్ ట్యాప్ టు రైట్ టెక్స్ట్ అని ఉంది కదా, డబుల్ ట్యాప్ చేయండి. ఇట్లా అంటే స్క్రీన్ మీద డబుల్ ఇట్లా టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత వాట్ వాజ్ సైడ్ అని ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, ఇట్లా బ్లింక్ అవుతుంది కర్సర్. ఇక్కడ మీరు లాంగ్ ప్రెస్ చేయండి, మీ ఏల్తో లాంగ్ ప్రెస్ చేస్తే ఇట్లా పేస్ట్ అని వస్తుంది. ఆ పేస్ట్ చేయండి. ఇక్కడ వాక్యం వచ్చేసింది కదా మనకి. ఇక్కడ మనం చూడండి ఇంగ్లీష్లో కూడా ఉంది. ఒకవేళ ఇంగ్లీష్ వద్దు, బ్రాకెట్స్ వద్దు ఇట్లా అనుకుంటే ఇంగ్లీష్ని తీసేయండి. నేను ఇట్లా తీసేస్తున్నా, ఈ బ్రాకెట్స్ తీసాను. ఇంగ్లీష్ కూడా వద్దు అనుకుంటే ఇంగ్లీష్ని తీసేయండి. ఇట్లా మీ యొక్క కీబోర్డ్లో ఇట్లా ఇంటూ మార్క్ కొడితే ఇంగ్లీష్ పోయింది, ఇప్పుడు ఇట్లా వచ్చింది. ఈ కింద హూ సేడ్ ఇట్ అని ఉంది చూడండి. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ నేను ఇక్కడ బ్లింక్ అవుతుంది చూడండి. హూ సేడ్ ఇట్, హూ సేడ్ ఇట్ అంటే ఇప్పుడు మన ఛానల్ వర్డ్ ఆఫ్ గాడ్ ఫెలోషిప్ కదా, నేను అది రాస్తాను ఇక్కడ వర్డ్ ఆఫ్ గాడ్ ఫెలోషిప్. ఈ వర్డ్ ఆఫ్ గాడ్ ఫెలోషిప్ వాళ్ళు ఈ టెక్స్ట్ని పంపిస్తున్నారు అన్నట్లుగా నేను రాశాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ పైన టిక్ మార్క్ కొంచెం రైట్ సైడ్లో ఓకే చేశాను నేను. ఓకే చేస్తే ఇదిగోండి ఇట్లా వచ్చింది వాక్యం అనేది, ఇట్లా వచ్చింది. మన అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు ఇట్లా పైకి కిందకి చూడండి, మరీ పైకి ఇట్లా పెట్టుకోవచ్చు లేదా కిందకి, ఇట్లా మీ వేలుతోటి అడ్జస్ట్మెంట్స్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి నేనేం చేశాను, దీన్ని ఎట్లా సెలెక్ట్ చేస్తే తెలివియు అన్నమాట కలర్ మారింది కదా. అట్లా కాకుండా మనం ఏంటంటే ఇప్పుడు దీనికి కలర్స్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే ఇక్కడ చూడండి
కింద మనకి ఆప్షన్స్ ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్, టెక్స్ట్, ప్రాపర్టీ, ఫోన్స్, నేను జరుపుతున్నా చూడండి, కలర్స్, ఎఫెక్ట్, రొటేట్, ఏమండి షాడో, ఇట్లా మనకి కింద ఆప్షన్స్ ఉన్నాయి. ఇది జరుపుతున్నా చూడండి, మీకు ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఈ ఆప్షన్స్ ద్వారా ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ నచ్చలే మీకు, చెట్లు ఇట్లా మంచు మంచు కొద్దిగా చీకటగా నచ్చలేదు. నచ్చకపోతే మీ ఫోన్ లేదన్నా బ్యాక్గ్రౌండ్ ప్యాకేజెస్ అయినా కొనుక్కోవచ్చు. ఫోటో గ్యాలరీ, మన ఫోన్లో ఏదన్నా ఫోటో గ్యాలరీ ఉంటే, బ్యాక్గ్రౌండ్స్ ఉంటే మీరు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఫొటోస్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటే వాటిని తీసుకుని కూడా ఇక్కడ టెక్స్ట్ వెనకాల బ్యాక్గ్రౌండ్ మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు గూగుల్ నుంచి ఆ యొక్క ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్స్ని. అది ఎలా కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు చూడండి, నా దగ్గర ఫోటో గ్యాలరీలో బ్యాక్గ్రౌండ్స్ లేవు కాబట్టి నేను డిస్మిస్ కొడుతున్నాను. ఇక్కడున్న బ్యాక్గ్రౌండ్ నేను వాడుకుంటున్నాను. తర్వాత రెండోది టెక్స్ట్ ఉంది. టెక్స్ట్ ఎట్లా అంటే ఇదిగో ఇదే టెక్స్ట్ మనం ఆల్రెడీ కాపీ పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది ఓకే చేసేద్దాం. మూడోది ప్రాపర్టీ అని ఉంది. ఇది ప్రాపర్టీ, ఇది ఏంటంటే టెక్స్ట్ పెద్దది చేసుకోవాలన్నా లేదా అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలన్నా ఇదిగో ఇట్లా చిన్నగా చేసుకోవాలన్నా, అంటే మనకి చూడండి వార్డ్ డాక్యుమెంట్లో లాగా టెక్స్ట్ సైజు తగ్గించుకోవాలన్నా, నేను ఇట్లా ఓ ఈ పెద్ద ఏ ఉంది కదా పెద్ద ఏ ప్లస్ ఏ మైనస్ అని, ఏ ప్లస్ని ఇప్పుడు టైప్ చేస్తున్నా ఇట్లా, అంటే టచ్ చేస్తున్నా, టచ్ చేస్తుంటే పెరుగుతుంది. ఇప్పుడు ఏ మైనస్ని టచ్ చేస్తున్నా, ఇట్లా కావాలి నాకు, అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ టెక్స్ట్ అలైన్మెంట్ ఉంది, చూసారా, ఇట్లా కొడితే ఇటు పక్కకి, ఇటు కొడితే ఇటు పక్కకి, మిడిల్ అంటే మిడిల్లో ఉంచుకోవచ్చు ఇట్లా. తర్వాత టెక్స్ట్ ఇట్లా వెడల్పు అంటే పైన కింద ఇట్లా వెడల్పును పెంచుకోవాలన్నా అట్లా, లేదా ఇట్లా తగ్గించుకోవచ్చు మీకు కావాల్సినట్లుగా. ఈ వెడల్పు పెంచుకోవాలన్నా ఓకే, లేదా తగ్గించుకోవాలన్నా ఓకే. అట్లా మనం టెక్స్ట్ని కావాల్సిన రీతిగా మనం చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. తర్వాత ఫాంట్. ఫాంట్ అంటే మీరు ఒకవేళ ఇంగ్లీష్లో రాశారనుకో కోర్సు, రకరకాల టెక్స్ట్ ఫాంట్స్ ఉన్నాయి చూడండి, ఇట్లా నేను పైకి జరుగుతున్నాను, మీ ఇష్టం వచ్చిన ఫాంట్ వాడుకోవచ్చండి. ఇప్పుడు ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి చూసారా, సామెతలు, రెండో అధ్యాయం, ఆరో వచ్చిన. నేను ఇక్కడ ఏదన్నా ఫాంట్ అప్లై చేస్తే అక్కడ రెండో అధ్యాయం ఆరో వచ్చిన మారింది చూడండి, ఇదిగోండి చూసారా మారింది, టెక్స్ట్ కూడా మారిందండు, మన తెలుగు టెక్స్ట్ కూడా మారిపోయింది. ఇది అప్లై చేసా, ఇది ఎట్లా ఉంది, ఇది సన్నగా ఉంది, బ్యార్డ్ అని అప్లై చేసా. అక్కడ తెలుగు తెలుగు అక్షరాలు చూడండి, సామెతలు, రెండో అధ్యాయం ఆరోచన చూడండి, ఎట్లా ఉంది, వెరైటీకి వెళ్ళింది. ఇది అప్లై చేసా. అట్లా మనకు కావాల్సింది అంటే 16 నెంబర్ అప్లై చేశాను నేను. ఈ పక్కన నెంబర్స్ ఉన్నాయి చూడండి అండి. తర్వాత 9వ నెంబర్ అప్లై చేస్తున్నా ఇట్లా. ఇంగ్లీష్లో అయితే మీకు ఇంకా చాలా తేడాలు కనబడతాయి. 7వ నెంబర్ అప్లై చేస్తున్నా ఇట్లా. మనకి కావాల్సిన రీతిగా కావాల్సిన విధంగా టెక్స్ట్ని మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు 16వ నెంబర్ నేను అప్లై చేశా. ఇక్కడ పంచ్ ఫాంట్ అని ఉంటుంది, ఇట్లా మనం టెక్స్ట్ ఫాంట్ మాత్రం అప్లై చేసుకోండి మీరు. ఈ రీతిగా మనం ఇక్కడ వాడవగాడ్ ఫెలోషిప్ మారిందండి, ఇంగ్లీష్లో టైప్ చేసాం కదా అది మారింది చక్కగా. ఆ రీతిగా ఫాంట్స్ని వాడుకోవచ్చు. తర్వాత కలర్ను చూసారా కింద, కలర్ను కూడా టెక్స్ట్ కలర్ ఇక్కడ నేను ఇది ఉంది చూసారా, ఇది కలర్ బాక్స్ మీద ఇట్లా నల్లగా రౌండ్ ఉంది కదా, దాన్ని నేను రెడ్ దాని మీదకి తీసుకొచ్చాను అనుకో, రెడ్ ఉంది, ఈ రెడ్ దాని మీద పెట్టి ఇక్కడ నాకు ఇది ఉంది కదా ఇట్లా మూవ్ చేస్తున్నా కనపడుతుందా, ఈ వైట్ రౌండ్ది. ఇప్పుడు దీన్ని మనం మనకు కావాల్సిన రంగులకు మార్చుకోవచ్చు. ఇదిగోండి ఇట్లా జరుపుకుంటూ వెళ్తే ఇప్పుడు ఆ బ్లాక్ ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న గ్రీన్ దానికి ఏం బాగుంటుంది, మ్యాక్సిమం వైటే బాగుంటుంది కాబట్టి, లేదా ఇదిగో ఇదో కలర్ బాగుంది ఇట్లా కూడా కాదు, వైటే బాగుంది కాబట్టి మనం ఈ కలర్ బాక్స్లో వైట్ మీద పెట్టేద్దాం, వైట్ మీద ఉంది. అట్లా మనం మనకు కావాల్సిన ఇదేంటంటే ఒపాసిటీ. ఈ కింద ఉంది చూసారా, జరుపుతున్నా నేను, ఇది ఒపాసిటీ. టెక్స్ట్ ఒపాసిటీ ఇట్లా కొద్దిగా తగ్గించుకోవాలంటే ఇట్లా, మరి బ్లర్ కనపడే అట్లా కొద్దిగా తగ్గిద్దాం, ఇట్లా ఎట్లా ఉంది ఇట్లా బాగుంది కదా, ఇలా మనం తగ్గించుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం చూడండి ఎట్లా ఉంది. ఇప్పుడు ఎఫెక్ట్స్ కింద ఎఫెక్ట్స్ ఇద్దాం. ఏం ఎఫెక్ట్స్ ఇద్దాం, ఇక్కడ కిందకు వచ్చి ఇది సెలెక్ట్ చేసా, సూర్యుడిలాగా ఉన్నది. బ్రైట్నెస్ పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు, అంటే మరీ తగ్గిస్తుంటే బ్యాక్గ్రౌండ్ మరీ నల్లగా అయిపోతుంది అలా కాదు, కొద్దిగా కొద్దిగా ఇట్లా ఉంచుదాం, ఇలా ఉంచుదాం. పక్కనే ఇంకో బ్యాక్ ఇంకోటి ఇచ్చే ఎఫెక్ట్, ఇది ఒకలాగా ఉంది, ఇదేమో బ్లాక్ అండ్ వైట్లోకి వెళ్ళిపోయింది, బ్లాక్ అండ్ వైట్లోకి వెళ్ళిపోయింది చూడండి వెనక్కంటే, ఇట్లా అంటే కలర్ చేంజ్ అవుతుంది ఇట్లా. ఈ ఎఫెక్ట్ చూద్దాం, ఈ ఎఫెక్ట్ చూడండి, ఇది కూడా ఇట్లా వెరైటీగా ఉంది ఇట్లా, మనం ఇట్లా బ్యాక్గ్రౌండ్ కనపడాలి కదా. ఈ ఎఫెక్ట్ చూద్దాం, ఈ ఎఫెక్ట్ ఒక రకంగా ఉంది అండి, బ్యాక్గ్రౌండ్ మనం ఇట్లాగే ఉండాలి కదా. తర్వాత లాస్ట్ ఎఫెక్ట్, ఇది పువ్వులాగా ఉంది, ఓహో ఇది
బ్లాక్నెస్ అన్నమాట, అంటే నాలుగు పక్కల నుంచి బ్లాక్నెస్ వస్తుంది. ఇది బాగానే ఉంది, కొద్దిగా అప్లై చేద్దాం మనం టెక్స్ట్కి, అదే బ్యాక్గ్రౌండ్కి చూడండి, ఇట్లా ఇట్లా అప్లై చేద్దాం. ఓకే, ఇలా పెట్టేసి మనం వెనక్కి వచ్చి ఇక్కడ రొటేట్ అంటే టెక్స్ట్ రొటేట్ చేయడం అనమాట, ఇట్లా రొటేట్ చేయడం అనమాట. రొటేట్ అవసరం లేదు కదా, మనకి టెక్స్ట్ ఇట్లాగే ఉండాలి కాబట్టి టెక్స్ట్ ఇట్లాగే ఉంచుదాం, ఇట్లా రొటేట్ చేయాల్సిన అవసరం లేదు, అందుకే ఇక్కడే ఉంచుదాం టెక్స్ట్. లాస్ట్ వన్ ఉంది షాడో. షాడో అంటే లెఫ్ట్ రైట్ ఇట్లా ఉంది షాడో చూడండి. సరే షాడో కలర్ అంటావు ఏదో, షాడో కలర్ ఏంటిది, ఇట్లా అప్లై చేద్దాం. ఏం చేంజెస్ కనపడట్లా. సరే వైట్లోనే ఉంచుదాం, వైట్లో నుంచి షాడో సైజ్ అంట, ఏం మార్పులేమి మనకు కనపడట్లా. బ్లర్, బ్లర్ అంటే బ్లర్నెస్ అయిద్ది అనుకుంటా. ఇదిగో చూడండి, ఆ టెక్స్ట్ అనేది బ్లర్ అవుతుంది చూడండి, మార్పులు చేర్పులు అవుతుంది చూడండి ఇట్లా. అయితే అక్కడ యహో అన్నది బాగా వైట్లో ఉంది, ఇది పెట్టడం ద్వారా కొద్దిగా కనపడుతుంది మంచిగా చూడండి అది అట్లా. లేదా మీకు అట్లా ఎఫెక్ట్ అట్లా ఉండాలి కొద్దిగా గ్లోరీనెస్గా అక్కడ అంటే అట్లా వదిలేసేయండి. ఇట్లా మనకి కావాల్సిన రీతిగా టెక్స్ట్ని రెడీ చేసుకోవచ్చు, ఇన్ కేస్ బ్యాక్గ్రౌండ్ బాగాలేదు. ఇక్కడ బోల్డ్ అని ఉన్నాయి, మనం ఫాగ్ అప్లై చేసాం, లేదా టైప్లోకి వెళ్దాం చూడండి. ఇట్లా మనకి కావాల్సిన ఫెయిర్, ఫెయిర్లోకి దానికి తగ్గట్టుగా మీ కలర్స్ మార్చుకోండి, గ్లాసీ, ఫ్యాన్సీ, ఇట్లా మనకి కావాల్సినట్లుగా జార్జ్, ఇట్లా క్లాసిక్, మనకి కావాల్సిన రీతిగా మనం టెక్స్ట్ని మార్చుకోవచ్చు. ఫ్రేమ్ ఇంకా ఉన్నాయేమో బోల్డ్ అన్నీ, ఇదిగో చూసారా చాలా ఉన్నాయి మనకి, మనకి కావాల్సిన రీతిగా మనం ఈ యొక్క బ్యాక్గ్రౌండ్స్ని వాడుకోవచ్చు. వాడుకొని ఇదిగో ఇక్కడ ఏదో కొబ్బరి చెట్టు ఉందండి, స్కెచ్ అంట, ఇది సెలెక్ట్ చేశాను నేను, ఇది స్కెచ్ అనేది, అది సెలెక్ట్ చేసి వెనక్కి వచ్చాను నేను. చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి, మనం ఇక్కడ స్లాబ్ టిక్ పెట్టిని ఇట్లా బ్యాక్ వస్తే అది సెలెక్ట్ అయిపోద్ది అనమాట. అది చూసాం ఇప్పుడు, ఇది టిక్ పెట్టాం, టిక్లు చాలా మంది ఇట్లకి పైన టిక్లు ఉన్నాయి చూడండి, వరుసగా టిక్లు ఉన్నాయి, కొన్ని ఇట్లకి టిక్లు అంటే మనం తెచ్చుకోవాల్సిన దానికి టిక్ పెట్టుకుంటే అక్కడికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే మనం కొబ్బరి చెట్టుని తెచ్చుకున్నాము ఆ బ్యాక్గ్రౌండ్ని, ఇంకా వేరే బ్యాక్గ్రౌండ్ తెచ్చుకోవాలంటే అట్లా తెచ్చుకోవాలి. ఎట్లా అంటే చూద్దాం చూడండి, ఇంకేమున్నాయి బ్యాక్గ్రౌండ్స్, ఇది ఇక్కడ బీచ్ ఉంది. ఇప్పుడు నేను టిక్ పెట్టా కనబడుతుందా, టిక్ తీసా, మళ్ళీ టిక్ పెట్టా, టిక్ పెట్టి ఇక్కడ బాణం గుర్తుంది కదా లెఫ్ట్ సైడ్, దాన్ని బాణం గుర్తు కొడితే సేవ్ అని వస్తుంది, సేవ్ కొట్టాం. ఇప్పుడు ఈ చివరిని వచ్చేస్తుంది చూడండి, ఇదిగోండి బీచ్, ఇది ఇప్పుడు బీచ్ మీద ఇది పెట్టాం మనం. ఇప్పుడు కలర్ మార్చాలి కదా, బీచ్ కూడా బ్యాక్గ్రౌండ్ కూడా వైట్ ఉంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బాల్ని ఇక్కడ పెట్టి ఇక్కడ మారుద్దాం మనం, ఈ పెన్ ఎట్లా మారుస్తామంటే బ్యాక్గ్రౌండ్ మారుతా ఉండిద్ది మనకి. ఏ కలర్ బాగుంటుంది ఇట్లా తీసుకొచ్చి మనకు కావాల్సిన కలరు మనం పెట్టుకోవచ్చు. ఇలా పెట్టామనుకున్నాం, ఇది తగ్గించుకోవచ్చు అట్లా అండి. బ్యాక్గ్రౌండ్ని బట్టి, బ్యాక్గ్రౌండ్ బట్టి ఈ బ్యాక్గ్రౌండ్ అంతా నచ్చలేదు మనకి, అంటే కలరు చేంజెస్ వచ్చేస్తుంది అట్లా. ఇది చూడండి కొబ్బరి చెట్టు వెనకాల బ్యాక్గ్రౌండ్, మన వాడవగడ ఫెలోషిప్ కూడా భలే బాగుంది. ఇట్లా అంతా అయిపోయిన తర్వాత మీకు నచ్చిన విధంగా చేసుకున్న తర్వాత ఈ పైన యారో మార్క్ కనపడుతుంది కదా రైట్ సైడ్, ఇదిగోండి ఇక్కడ అది టచ్ చేస్తే ఇట్లా వస్తుంది సేవ్ ఇమేజ్, లేదా సేవ్ టెంప్లేట్, సేవ్ ఇమేజ్ అని కొట్టారనుకో, ఆ ఇమేజ్ అనేది సేవ్ అయిపోద్ది. ఈ రీతిగా ఇక్కడ షేర్ ఆప్షన్స్ వచ్చింది, వాట్సాప్ అయితే వాట్సాప్ షేర్ చేసుకోవచ్చు, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, ఏమన్నా ఇంకా చాలా ఉన్నట్టున్నాయి ఆప్షన్స్ ఇక్కడ చూడండి. ఇంకా వస్తే చాలా, మీరు మెసెంజర్ అయితే మెసెంజరు ఎట్లయితే అక్కడికి మీరు షేర్ చేసుకోవచ్చండి చక్కగా. ఎలా ఉంది చూడండి, చక్కగా లేదు కాబట్టి ఇలా మనం వాక్యంతో ఒక కోడ్స్ లేదా ఒక వాల్పేపర్ని క్రియేట్ చేసుకుని మీ యొక్క ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవచ్చు, ఫేస్బుక్లో పెట్టుకోవచ్చు, వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవచ్చు, మీ మినిస్ట్రీ పేరు లేదా ఎవరు తయారు చేశారన్నది కూడా మీరు రాసుకుని మీరు అట్లా పెట్టుకోవచ్చు, అనేక మందికి ప్రతిరోజు పంపించుకోవచ్చు. మీ ద్వారా ఒక వాక్యం చదివిన వారిగా చాలామంది కూడా ఉంటారు, మీ ద్వారా వాక్యం తెలుసుకున్న వారిగా ఉంటారు. ఇలా చేసి పంపించడం ద్వారా కొద్దిగా అట్రాక్షన్గా ఉంటుంది కాబట్టి అలా మీరు చేసి పంపిస్తారని తెలియపరుస్తూ, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మా యొక్క ఛానల్ ఇప్పుడు దాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.